నమస్తే. ఆయన వృత్తి వేరు, ప్రవృత్తి వేరు, కానీ విజయాలు మాత్రం కామన్. అత్యున్నత స్థాయికి చేరిన వారిలో చాలామందికి ఉండే పేదరికం, మారుమూల అనే బ్యాక్గ్రౌండ్తోనే డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు ప్రస్థానం మొదలైంది. ఆయన పేరు చెబితే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ మహాసిమెంట్ రామేశ్వరరావు, మై హోమ్ రామేశ్వరరావు అంటే ఎవరైనా గుర్తుపడతారు. ఓ స్థాయి వచ్చే వరకు ఆయనకు డబ్బు, ఆ తర్వాత ఆయన మనసంతా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపైనే. ఉన్నత లక్ష్యాలతో కష్టాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్తుంటే అన్నింటా విజయమేనంటారు రామేశ్వరరావు. యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మై హోమ్ రామేశ్వరరావుపై స్పెషల్ ఫోకస్ ఇప్పుడు చూద్దాం. నీ మనసు చెప్పిందే చేయి, కలలు కంటే వచ్చేది కాదు, కష్టపడితే వచ్చేది విజయం. ఇవేవో సూపర్ స్టార్లు చెప్పిన సినిమా డైలాగులు కాదు, బాబాలు, స్వామీజీలు చెప్పిన సూక్తులు అంతకన్నా కాదు. కష్టం నుంచి, లక్ష్య సాధన నుంచి, జీవితానుభవం నుంచి, ఉన్నత స్థాయికి చేరిన విజయానందం నుంచి వచ్చిన మాటలు మై హోమ్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు మొదట్నుంచి ఆచరిస్తోంది, అందరికీ చెబుతోంది కూడా. అదే వ్యాపారం, ధార్మిక కార్యక్రమాలు, సామాజిక సేవ, ఇవే అతని లోకం. వేల కోట్ల టర్న్ ఓవర్ కంపెనీలు నడుపుతున్నా నిరాడంబర జీవనమే రామేశ్వరరావు విధానం. షష్ఠి పూర్తి వయసు, ఇప్పటికీ అతని కొత్త లక్ష్యాలు యవ్వనంగానే ఉన్నాయి. వయసు శరీరానికే కానీ మనసుకు కాదంటూ యూత్ఫుల్ గా ఆలోచిస్తూ యూత్ ఐకాన్ గా మారారు. అతనే మై హోమ్ గ్రూప్ సంస్థల అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు. 100 కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యం ఉన్న రామేశ్వరరావును చూస్తే ఎవరైనా సరే ఇతను బిజినెస్ టైకూనా అని ఆశ్చర్యపోవాల్సిందే. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ సేవా కార్యక్రమాల్లో తలమునకలయ్యే రామేశ్వరరావు సింప్లిసిటీ కూడా ఇందుకు కారణమే. రామేశ్వరరావు మాత్రమే కాదు, కుటుంబ సభ్యులంతా అంతే. క్రమశిక్షణ, నిరాడంబరత, వ్యాపారం, దైవచింతన, సామాజిక సేవ, ఈ మూడు తప్ప ఆ కుటుంబంలో ఇంకేం కనిపించవు. సౌత్ ఇండియాలోనే వేలాది భవనాలు మహాసిమెంట్తో నిర్మించినవే. ఇక హైదరాబాద్ శివార్లు మొదలు నగరంలోని ఎన్నో వెంచర్లు మై హోమ్ సంస్థకు చెందినవే. వృత్తిరీత్యా డాక్టరైన రామేశ్వరరావు విజయాలు అందుకుంది మాత్రం వ్యాపారంలోనే. మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ దగ్గర్లోని కుడికెళ్ల అనే మారుమూల పల్లెలో పుట్టిన రామేశ్వరరావుకు బాల్యంలో కరెంట్ అంటే ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పుడు ఆయన కట్టించిన విద్యుత్ ప్రాజెక్టులు ఎన్నో ఇళ్లకు వెలుగులిస్తున్నాయి. ఈ స్థాయికి చేరుకున్నప్పటికీ తన చిన్ననాటి పరిస్థితుల్ని ఇప్పటికే గుర్తు చేసుకుంటారు రామేశ్వరరావు. సొంత ఊరు కిరికిళ్లలో అందరికీ వ్యవసాయమే జీవనాధారం. అయితే తన 7 ఏళ్ల వయసున్నప్పుడు తండ్రి చనిపోవడంతో కుటుంబ బాధ్యతలంతా అన్నయ్య చూసుకునేవాడట. పంపకాల్లో వచ్చిన కొంత పొలమే తమకు ఆధారమైందన్నారు. అన్నయ్య పనిచేస్తూ ఉంటే తను, తమ్ముడు కొల్లాపూర్లోని స్కూలుకు రోజు 12 కిలోమీటర్లు నడిచి వెళ్లేవాళ్లమని గుర్తు చేసుకుంటారు రామేశ్వరరావు. అన్నయ్య సలహా మేరకు ఇంటర్ అయిపోయాక మహబూబ్నగర్ వచ్చి బీఎస్సీలో చేరిన రామేశ్వరరావు ఏదో ఒక మెడిసిన్ చదివితే ఎక్కడికైనా వెళ్లి సొంతంగా ప్రాక్టీస్ పెట్టుకోవచ్చని భావించారు. ఇంట్లో వారికి ఇష్టం లేకపోయినా కన్విన్స్ చేసి హైదరాబాద్ వచ్చి డిహెచ్ఎంఎస్ కోర్సులో చేరిపోయారు రామేశ్వరరావు. చేతికి వైద్య పట్ట అందగానే నిల్షుకనగర్లో క్లినిక్ ఏర్పాటు చేసి సొంతంగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు రామేశ్వరరావు. వృత్తిరీత్యా వైద్యుడే అయినప్పటికీ తనలో ఉన్న బిజినెస్ మ్యాన్ బయటికి రావడంతో రామేశ్వరరావు ఆ దిశగా అడుగులు వేశారు. రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టి తిరుగులేని విజయాలు సాధించారు. ఓ మిత్రుడి తోడ్పాటుతో హైదరాబాద్లో వెంచర్లు వేసి వ్యాపారాన్ని విస్తరించారు. మై హోమ్ కన్స్ట్రక్షన్ సంస్థను స్థాపించి 100 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించారు. మన సంపద మనకి కాదు, సమాజానికి ఉపయోగపడినప్పుడే దానికి సార్థకత అన్నది మై హోమ్ అధినేత చెప్పే మాట. ముప్పై 35 ఏళ్ల క్రితం హైదరాబాద్ శివారు దిల్షుక్ నగర్ ఓ పల్లెటూరు. అప్పుడప్పుడే రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంటోంది. అప్పటికే అక్కడ ఓ క్లినిక్ ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ చేసిన రామేశ్వరరావుకు సత్యనారాయణ అనే ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ పరిచయంతో ఆ రంగంలోకి అడుగుపెట్టారు.
చేతిలో చిల్లి గవ్వ లేకపోయినా ఉన్న బంగారాన్ని అమ్మేసి హైట్నగర్లో హైవేకు దగ్గరలోనే ఎకరం స్థలం కొని చిన్న వెంచర్ వేశారు. మొదటి ప్రాజెక్టులోనే మంచి లాభాలు రావడంతో క్రమంగా రియాలిటీ వైపు మళ్లారు రామేశ్వరరావు. రియల్ ఎస్టేట్ రంగంలో లోతుపాతలు తెలుసుకుంటూ నిర్మాణాలకు సంబంధించిన అన్ని అంశాలపైన పట్టు సాధిస్తూ రెండో ప్రాజెక్టును ప్రారంభించారు రామేశ్వరరావు. మిత్రుడు సత్యనారాయణను భాగస్వామిగా చేర్చుకుని వనశ్రీపురంలో 2 ఎకరాలు తీసుకుని మరో వెంచర్ వేశారు. అది విజయవంతమైంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ పెరుగుతుండటంతో వైద్యుడిగా క్లినిక్ లో ప్రాక్టీస్ తగ్గిస్తూ వ్యాపార పనుల మీదే తిరిగేవారు. శ్రీవాణి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి ఎల్బీనగర్ రింగ్ రోడ్ దగ్గర 9 ఎకరాల్లో మరో వెంచర్ చేశారు. సదుపాయాలు, నాణ్యత విషయాలపైన ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో పోటీ లేకుండా వడా వ్యాపారవేత్తగా మారిపోయారు. వైద్య వృత్తిని పూర్తిగా పక్కన పెట్టేసి పూర్తి స్థాయి వ్యాపారవేత్తగా మారిపోయిన రామేశ్వరరావు వ్యాపారాన్ని విస్తరించడం ప్రారంభించారు. మై హోమ్ కన్స్ట్రక్షన్స్ సంస్థను ఏర్పాటు చేసి తొలి ప్రాజెక్టుగా అప్పటి కేంద్ర మంత్రి జలగం వెంగళరావు ఆఫర్తో జలగం మంగాయమ్మ అపార్ట్మెంట్స్ ను నిర్మించారు. అది మార్కెట్లో మంచి గుర్తింపును తీసుకురావడంతో పెద్ద పెద్ద వాళ్లు క్లయింట్లుగా మారారు. 5-6 ఏళ్లలో 10 ప్రాజెక్టుల వరకు పూర్తయ్యాయి. వాటితో హైదరాబాద్ లోని ప్రముఖ వ్యక్తుల జాబితాలో మై హోమ్ రామేశ్వరరావు పేరు కూడా చేరిపోయింది. నిజానికి రియల్ ఎస్టేట్ రంగం చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న సమయం ఇది. ఇలాంటి కష్ట సమయంలో కూడా రామేశ్వరరావు సునాయసంగా రియల్ రంగంలో రాణించగలుగుతున్నారు. దీనికి ప్రధాన కారణం మై హోమ్ బ్రాండ్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కు పేరెనిక గన్న మై హోమ్ గ్రూప్ రియల్ రంగంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడగలిగింది మై హోమ్ బ్రాండ్.